తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్ర రూపం దాల్చుతోంది. విద్యుత్ కోతలతో ఇప్పటికే రాష్ట్రం అల్లాడుతోంది. ఉత్పత్తికి మించి విద్యుత్ వినియోగం జరుగుతుండడంతో కోతలు తీవ్రతరమయ్యాయి. దీంతో పారిశ్రామిక ప్రాంతాల్లో వారంలో 2 రోజులు పవర్ హాలిడే విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కరెంట్ కోతలపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కరెంట్ కష్టాలకు కారణం మీరంటే మీరేనంటూ విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తెలంగాణలో విద్యుత్ కొరతకు టీడీపీ కాంగ్రెస్ పార్టీలే కారణమని మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పీపీఏలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్టీపీపీలో బొగ్గు కొరత లేకపోయినా ఉద్దేశపూర్వకంగా విద్యుత్ ఉత్పత్తి నిలిపేశారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ బొగ్గును ఏపీకి తరలించుకుపోతుంటే తెలంగాణ టీడీపీ కాంగ్రెస్ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. సాధారణ గ్రిడ్ లో కరెంట్ బుక్ చేయండి, తక్కువ ధరకే మనకు దొరుకుతుంది, మన రాష్ట్రానికి రేపు ఇబ్బంది అవుతుంది, ఆ గ్రిడ్లో ఈరోజు అవకాశం ఉంది అని ఆ రోజు మేము ఒత్తుకున్నాం. కానీ మా పొన్నాల లక్ష్మయ్య గారికి, మా డీకే అరుణ గారికి, మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి చీమ గుట్టినట్టు కూడా లేదు. ఆ రోజు మంత్రులుగా కూర్చున్నారు. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ రోజు మంత్రిగా లేరా? ఈ డీకే అరుణ గారు ఆ రోజు మంత్రిగా లేరా? ఈ పొన్నాల లక్ష్మయ్య గారు మంత్రిగా లేరా? ఇది మీ చేతకానితనం వల్ల. మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన పాపాలకు మేము శిక్ష అనుభవించాలనా? తప్పులు మీ, తప్పు చేసేది మీరే, మళ్ళీ మాట్లాడేది మీరే. అసలు ఏ మొహం పెట్టుకుని మాట్లాడుతుండ్రు? ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ప్రతి విమర్శలకు దిగాయి. కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మండిపడ్డారు. రాష్ట్రంలో విద్యుత్ కోతల పరిష్కారానికి కేసీఆర్ ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలను ఆపడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. ఇంకా విద్యుత్ 8 గంటల కరెంట్ అన్నారు, మాకు రోజు గంట 2 గంటల కరెంట్ పరిచే పరిస్థితి కూడా గ్రామాల్లో లేదు. ఈరోజు ఏం మాట్లాడితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం వల్లనే ఈరోజు కరెంటు లేదనే మాట మాట్లాడతారు. అంటే మీకు కరెంటు ఇవ్వడానికి ఎలాంటి ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకోకుండా, ఏ విధంగా కూడా ఇంతవరకు ఎలాంటి ప్రయత్నం చేయకుండా, కేవలం కాంగ్రెస్ పార్టీ మీదనో లేదా అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కరెంట్ ఇవ్వడం లేదనో ఈ విధమైనటువంటి మాటలు చెప్పి ప్రజల నుంచి తప్పించుకొని ఇంకా సెంటిమెంట్తోనే ఆడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మీరు. ప్రభుత్వం ప్రతిపక్షాల తీరుపై ప్రజలు మండిపడుతున్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఆపి కరెంట్ కోతల నుంచి గట్టెక్కించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నారు.